గోపి నీతో చెప్పింది నిజమే కావచ్చు బ్రదర్. ఆ రోజు పాప ఇంట్లో ఐరన్ సేఫ్ తెరిచి వాళ్ళ అబ్బాయిని కాపాడాడు. గోపి ఐరన్ సేఫ్ తెరిచినప్పుడు ఆ అమ్మాయి వసంత కూడా అక్కడే ఉంది. బహుశా ఆ అమ్మాయే ఇతన్ని గొడవలో ఇరికించి ఉంటుంది. ఆ పాపయ్యకి వసంత ఎవరో ఏమిటో తెలిసే ఉంటుంది కుమార్. పాపయ్య నాకు పరిచయం చెయ్యి, వసంత బండారం బయటపడుతుంది. ఆల్ రైట్ పద. బుజ్జి, ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసామా? ఓ తెలుసు అంకుల్. మరేమో మధు ఇనపెట్లో దాక్కున్నప్పుడు ఆ అబ్బాయి ఎవరో అడగంగానే తలపిండిచ్చింది ఈ అమ్మాయే, నేను చూశాను కూడా. అవును బాబు, ఈ అమ్మాయి నిర్ధారణని నాకు ఎప్పుడో తెలుసు. ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పుడల్లా తన విరి చూపులు ఎకిరి చేష్టలు చూస్తుంటే నా కంపెనీ పుట్టుకొచ్చేది. నా బాబుని బ్రతికించిన ఆ గోపిని ఈ వగనాడు రికార్డులో పెట్టిందా? వసంత మీకు ఎలా తెలుసండి? వసంత ఎవరంకుల్? ఈ అమ్మాయి పేరు రాజీ అక్క. పేరు కూడా మార్చేసింది అనమాట. రాజేష్ గారు, ఈ అమ్మాయి మా పక్కింటి వారి ద్వారా మాకు పరిచయం. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసినా మమ్మల్ని దిడ్డులాగా విడిచిపెట్టేది కాదు. ఐసి, చాలా థ్యాంక్స్ అండి. ఈ అమ్మాయి పేరు వసంత కాదా, రాజయ్య. ఈ కేసుకి ఇదో కొత్త మలుపు. సో లాయర్ గారు కష్టపడి కొండందవుతున్నాడనమాట. ఎలుకలు పడతాడులే పాపం. ఇప్పుడు ఆ మహానుభావుడు ఏం చేస్తున్నాడు? నైట్ క్వీన్ క్లబ్ లో ఉన్నాడు సార్.
నీ డాన్స్ నచ్చింది, అంతకంటే నువ్వు నచ్చావు. నిన్ను ఒంటరిగా కలవాలన్న ఆశ రేగింది. నీ గదిలో రాత్రి 1 గంటకు మనం ఇద్దరం కలుద్దాం. పిచ్చి సన్నాసి, నీ మీదే వల విసురుతున్నాడు పాపం. త్వరలో మన వలలో చిక్కుకుంటాడు. ఎవరిద్దరు? ఇప్పుడే మన బాస్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అతనే లాయర్ రాజేష్. ఆ హత్యను గురించిన నిజం బయటికి లాగి కేసు గెలవాలనుకుంటున్నాడు కుర్ర లాయర్, స్టూపిడ్ లాయర్. నాకేమిటో భయంగా ఉంది మైకే. నువ్వు ఎలాగైనా ఇతన్ని దారి మళ్లించు. భయపడకు స్వీట్ హార్ట్, భయపడకు. రాత్రికి తనంతట తానే పులిబోల్లోకి వస్తున్నాడు కదా. నే చెప్పినట్లు చెయ్యి. తప్పుదారి పట్టించటం కాదు, అసలు మనిషినే తప్పించేద్దాం. ఓకే ఓకే. రివాల్వర్ పుచ్చుకుని స్నానం చేసే అమ్మాయిలంటే చాలా ఇష్టం నాకు. అతిగా మాట్లాడకు. ఎవరు నువ్వు? నిన్ను కలిసి సుఖాల అంచులు చవి చూడాలని ఉవ్వుళ్ళు ఊరుతున్నా నీ అభిమాని. ఆ ఉత్తరం రాసింది నేనే. ఎందుకే నాటకం ఆడుతున్నావు? ఎందుక? ఇప్పుడు కాల్చు, చెప్పు. నువ్వు ఆడే నాటకంలో నీ పార్ట్నర్స్ ఎవరు, ఎక్కడుంటారు, వాళ్ళ పేర్లు ఏమిటి? తెలీదు, నాకు తెలీదు. ఏదో చిన్న దెబ్బ తగిలిందిలే. రక్తం పోయిందా? అబ్బే అదేం లేదు. ఏమిటోనండి, రోజు రోజుకి నాలో భయం పెరుగుతోంది. మీ మా వాళ్ళుల పంతో ఎక్కడికి దోవు తీస్తుందో, ఏ ఘోరానికి దారి తీస్తుందో. లలిత, ఏమిటో ఇది, ఏడుస్తున్నావా?
నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే మన జూనియర్ పుట్టాడు వారి స్నెత్తినేసుకుని మరీ పుడతాడు. కిలకిలా నవ్వుతూ ఉన్నావనుకు, కలకల్లాడే పన్నెంటి బాబు పుడతాడు. సో ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. మీరింత ప్రమాదంలో చిక్కుకుని ఉంటే నేను ఎలా నవ్వగలనంటే, మీలో సగభాగమైన దాన్ని. మీ కష్టం నా కష్టం కాదా? నా కష్టం తీరే రోజు రాబోతుంది లలిత. ఈ చిన్న దెబ్బ తిని పెద్ద క్లూ సంపాదించాను. ఇక చూసుకో, ఓపీ నిర్దోషాన్ని ఖచ్చితంగా నిరూపిస్తాను. పూజ మా వారి పేరుని జరిపించండి. చంద్రశేఖరం గారు ధనిష్ఠా నక్షత్రం. భగవంతుడా, ఈ ధర్మయుద్ధంలో గెలుపు న్యాయానికి జరిగేలా దీవించు తండ్రి. ఓవైపు భర్త, మరోవైపు అల్లుడు, ఓవైపు కుటుంబ గౌరవం, మరోవైపు కడుపు తీపి, ఈ విషమ పరీక్షకు నన్ను ఎందుకు గురి చేశావయ్యా? స్వామి, ఇద్దరి మంచి మనుషుల మధ్య జరిగిన ఈ స్పర్ధలో నీతికి నిజానికి న్యాయం జరిగేలా ఆశీర్వదించు స్వామి. లలిత, భగవంతుడు నిన్ను ఏం కోరుకున్నావో నాకు తెలుసమ్మా. గెలుపు నీ భర్తని కావాలని అంతే కదా? లేదమ్మా, నీతికి నిజానికి న్యాయం జరిగేలా ఆశీర్వదించమని కోరుకున్నాను. నువ్వు నీ భర్త గెలవాలని కోరుకున్నంటా, అవునా? కాదమ్మా, నేను న్యాయం గెలవాలని కోరుకున్నాను. పోనీలేమ్మా, దేవుడికి ఒక పరీక్ష తెప్పింది. ఇద్దరు మన భర్తలు గెలవాలని కోరుకున్నట్టే దేవుడు ఇరకాటన పడేవాడు పాపం. నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? కులాసాగా ఉన్నావా? కులాసాగా ఉన్నానమ్మా. అమ్మా, ఒక్క మాట. ఏంటమ్మా? నువ్వు రావని నాన్న నిన్ను పంపడని తెలిసినా దాచుకోలేక అడుగుతున్నాను. మా పని మనిషి నాకు సీమంతం చేస్తానంటుంది. తొలి కాన్పుకు సీమంతం చేసుకోకపోవడం తప్పని తొందర పెడుతుంది. నువ్వు ఓసారి మా ఇంటికి వచ్చి ఆ శుభకార్యాన్ని నీ చేతులారా జరిపించమ్మా. అంతకంటే నేను నిన్నేం కోరను. ఎంతటి దురదృష్టవంతురాలమ్మా, నేను బ్రతికుండగానే కన్న బిడ్డ సీమంతం పని మనిషి చేత చేయించుకోవాల్సిన స్థితి వచ్చిందా? చూడమ్మా, నేను నాన్నగారిని అడుగుతాను. వారు పంపితే తప్పక వస్తాను. ఒకవేళ అలా రాలేకపోతే నా ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయి తల్లి. నిన్నటిదాకా ఒక తల్లికి బిడ్డకు నువ్వు, రేపు బిడ్డకు తల్లివి కాబోతున్నావు. ఆ సంబరాల్లో ఆనందంలో పాలు పంచుకునే అదృష్టం నా నుదుట రాసిందో లేదో తండ్రి.